Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వందవ జన్మదినం ఆయనకి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా మహానాడు పెడుతున్నానని చెప్పి ఆయనకి స్పెషల్ గా రారార్ గురించి ఏదో చెప్పాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాక 1982 నుంచి 41 సంవత్సరాల్లో 36 37 మహానాళ్ళు పెట్టారు నిన్న ప్రత్యేకించి ఎంటి రారారి పుట్టినరోజు 100వ పుట్టినరోజుకి తెలుగుదేశం పార్టీ చాలా ఘనంగా చేశాం ఎంటి రారారి పుట్టినరోజుని భవిష్యత్తులో ఎవరో జరగనట్టు ఎవరికి జరగనట్టు గతంలో ఎవరికి జరగనట్టు నిర్వహించామని చెప్పి డబ్బాలు కొడుతున్నారు ఏం చేశారు నిన్న స్పెషల్ గా ఎంటి రారారి ప్రతి పుట్టినరోజుకి మహానాడు ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం లక్షల మంది జనాన్ని గ్యాదర్ చేస్తామని చెబుతారు లక్షల మందికి భోజనాలు పెట్టామని చెబుతారు ఎంటి రారారి ఘాట్కి వెళ్ళి నాలుగు పూలు వేసి వస్తారు నిన్న ఏం చేశారు రాబాయ్ ప్రశ్నలు ఆయనకి ఏమీ చేయలే 100 పుట్టినరోజు కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు ఘనమైనటువంటి నివాళులు ఏమీ అప్పచెప్పలేదు ఏమీ చేయలేదు ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు జన్మదినాన్ని ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు రామారావుని అభిమానించేటువంటి నిరుపేదలు ఎలా అయితే ఈ కార్యక్రమం జరుగుతుందో అదే కార్యక్రమం నిన్న కూడా జరిగింది దీనికి చంద్రబాబు నాయుడు ఒక స్క్రాప్ నా కొడుకుల్నే ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి తీసుకొచ్చి ఒక నాలుగు మీటింగులు పెట్టి విజయవాడలో ఒకటి హైదరాబాద్లో ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎన్టీ రామారావుకి ఘనమైంది వాళ్ళంట ఎన్టీ రామారావు పుట్టినరోజు వేడుకలు అని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకుని ఎన్టీ రామారావు గురించి నాలుగు మాటలు చెప్పి చంద్రబాబును పొగిడించుకుంటాడు అటువంటి వాళ్ళని పట్టుకొచ్చాడు ఎన్టీ రామారావు సత్యమోత్సవ వేడుకలు అని పెట్టారు ఎన్టీ రామారావు గురించి చెప్పిపోవాలి అటువంటి వాళ్ళని తీసుకురావాలి చంద్రబాబు గురించి భజన చేసేటువంటి భజన బృందాన్ని పట్టుకొచ్చి ఎన్టీ రామారావు సత్యదినోత్సవ వేడుకలని వీడు పోటుగాడు వీడు తురుంగాను హైదరాబాద్ వీడే కట్టాడు మద్రాసు కూడా వీడే ప్లాన్ చేశాడు ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పి వెళ్ళేటువంటి పనికి మాలను పట్టుకొచ్చి చంద్రబాబును పొగిడించుకోవడానికి మహానాడు నిన్న 100వ జయంతికి ఎన్టీ రామారావు 100వ జయంతి ఆ డయాస్ మీద ఎన్టీ రామారావు గురించి ఎవడ మాట్లాడినా ఒక నిమిషం ఎన్టీ రామారావు మహానుభావుడు ఎన్టీ రామారావు సినిమాలు చేశాడు ఎన్టీ రామారావు జానపదాలు చేశాడు ఎన్టీ రామారావు పౌరాణిక కలిగి చేశాడు రావణుడు కృష్ణుడు దుర్యోధనుడు అదేవిధంగా రకరకాల పాత్రలు చేశాడు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చాడు ఎన్టీ రామారావు 9 నెలలు అధికారంలోకి వచ్చాడు ఎన్టీ రామారావు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చాడు పేదవాడికి ఇల్లు ఇచ్చాడు ఈ హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ ఇచ్చాడు అది తీసాడు ఇది పెట్టాడు అని చెప్పి ఈ 2 నిమిషాలు ఈ మీటింగ్లో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని బండబూతులు తేడతాం అర్థమైన నా కొడుకులు పనికి మాలిన యదవాళ్ళని అందరినీ తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు తిడతాం ఆ నా కొడుకు ఈ నా కొడుకు సైకోగాడు ఆయన అట్ట చేస్తాం ఇట్టం చేస్తాం అని చెప్పి సొల్లు నా కొడుకులంతా చేయరు అక్కడ సొల్లు కబుర్లు చెప్పటం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రబాబు నాయుడు చంద్రుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నిర్మించాడు హైదరాబాద్లో రింగ్ రోడ్డు నిర్మించాడు మద్రాసు కూడా ఈయన ప్లాన్ ఇచ్చాడు అమరావతిని సింగపూర్ చేసేవాడు బొత్తు చేసేవాడు భోషణం చేసేవాడు అని చెప్పి వీడి గురించి చెబుతారు ఇది ఎన్టీ రామారావు సత్యదినోత్సవ వేడుకల ఆయన 100వ పుట్టినరోజు మీరు ఘనంగా చేశారా ఎన్టీ రామారావు పేరు చెప్పుకున్నటువంటి డయాస్ మీద ఎన్టీ రామారావు బొమ్మ పెట్టారు ఈ పక్క ఒక దరిద్రుడు ఆ పక్క ఒక దరిద్రుడు ఆయనకి ఇద్దరు కలిసి మధ్యలో పెట్టి నొక్కుతున్నారు శనిగాళ్ళు బాబు కొడుకులు ఇద్దరు ఏంట్రా మీ ఇద్దరు ఎన్టీ రామారావు వారసులా ఎన్టీ రామారావుకి వారసులు లేరా ఎన్టీ రామారావు పేరు నిలబెట్టే వాళ్ళు లేరా బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలా తిప్పుకుంటున్నారు కదా బాలయ్యని అమాయకుని చేసి పిచ్చివాణి చేసి
ఏ డయాస్ మీద బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టల? ఇంద్రవరం రక్తం పొంది పుట్టినటువంటి కొడుకు రాజకీయాల్లో ఉన్నాడు, ఒక శాసనసభ్యుడికి ఉన్నాడు, ఎందుకు పెట్టల? ఈ బుద్ధి లేనటువంటి వెదవులు ఎవడని అడిగాడా? ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ రక్తం పంచుకుంటున్నటువంటి కొడుకు ఉన్నాడు, మనవడు ఉన్నాడు, నిన్నగాక మన చనిపోయినటువంటి పాదయాత్రలోకి వెళ్ళి ఈ పొప్పుగాడి పాదయాత్రకి వెళ్ళి చనిపోయినటువంటి తారక రత్నం ఉన్నాడు, అతని బొమ్మ ఎందుకు పెట్టలేదని చెప్పి ఈ వేదంలో అడిగారా? ఎవరు అడగరు? పదవుల కోసం ప్రజల్ని మోసం చేయాలి, ఎన్టీఆర్ పేరు చెప్పుకోవాలి, నాలుగు ఓట్లు సంపాదించుకోవాలి, ఈ స్థాపన కొడుకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలోకి రావాలి, జనానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు గాలికి వదిలేయాలి, ఈ లక్ష్మీనాయుడు వేళ్లకు ఒకటి పంది పలిచినట్టు బలవాలి. ఇదే కార్యక్రమం కదా మీరు నిన్న ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలు ఏం చేశారు మీరు? సపరేట్ గా చంద్రబాబు నాయుడిని పొగిడించుకోవడానికి సభలో, ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకల్లో ఆయన చిన్న హెడ్ బొమ్మ దాని మీద, దాని పక్కన ఇద్దరు శనిగాళ్ళు అటు ఒకటి ఇటు బాబు కొడుకులు. నిన్న సాయంత్రం అంతా అయిపోయింది మేనిఫెస్టో అంతా. చంద్రబాబు నాయుడు నువ్వెన్ని మేనిఫెస్టో రిలీజ్ చేసావు? ఇప్పటికీ 94లో ఎన్టీఆర్ మేనిఫెస్టో ఇచ్చాడు, మద్యపాన నిషేధం, 2 రూపాయలకి కిలో బియ్యం, హార్స్ పవర్ 50 రూపాయలకి కరెంటు రైతులకి, ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసిస్తా, ఎన్టీఆర్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఆయన 8 నెలల్లో అత్యంత క్రూరంగా నువ్వు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ సీట్లు ఇచ్చి అనామకులను ఎమ్మెల్యేలను చేస్తే ఇటువంటి వెధవులో కలిసి వైసరావట్ల క్యాంప్ పెట్టి ఆయన దించేశారు. ఆయన సావుకు కారణమయ్యారు మీ వెధవులంతా కలిసి. ఏం చేశారు? 2 రూపాయలు చిన్నపిండి 5.5 చేశారు. హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ తీసి రైతులు ఆందోళన చేస్తే బషీర్ బాబులకు కాల్చి చంపావు రైతుల్ని. మద్యపాన నిషేధాన్ని తీసేశావు. ఒక్కడ కూడా 3 సెంట్లు స్థలం కాదు కదా, కనీసం 1 సెంట్ స్థలం ఇచ్చి ఒక ఇల్లు కూడా నిర్మాణం చేసేవులా. మళ్ళీ 99లో వచ్చావు, 99లో మళ్ళీ ఎన్నికలు మేనిఫెస్టో అన్నావు, మళ్ళీ ఇచ్చావు, 2004లో ఓడిపోయావు. నువ్వు చంద్రబాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో ఉందని చెబుతున్నావు, 75 సంవత్సరాలు నీకు వయసు ఉంది, నువ్వు 94లో ఇంటర్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, 99లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, 2014లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసుకుని ఎక్కడికైనా రా డిబేట్కి, రాష్ట్రంలో ప్రజల ముందైనా మీడియా ముందైనా ఎక్కడైనా సరే, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2014 మేనిఫెస్టో తీసుకుని వస్తాం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 2004 మేనిఫెస్టో తీసుకొస్తాం, 2009 మేనిఫెస్టో తీసుకొస్తాం. రాజశేఖర రెడ్డి గారు 2004లో చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే అమలు చేయకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేస్తాం. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలని నేను అధికారంలోకి వస్తే ప్రజలకు ఇది చేస్తానని చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే ఇది చేయలేదు అని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలనే కాదు, ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి వాగ్దానాన్ని ఎన్నికలు లేవులా, ఆరోగ్యశ్రీ అనేటువంటి వాగ్దానాన్ని ఆయన ఎన్నికలు లేవులా, అయినా కూడా అటువంటి మహత్తరమైనటువంటి 108లు 104లు ఇవన్నీ కూడా ఎన్నికల్లో లేవు, వాగ్దానాల్లో మేనిఫెస్టోలో లేవు, లేని కూడా చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి నువ్వు 2009లో ఉచిత బదిలీ పథకం, ఇంటింటికి డబ్బులు ఇస్తా, ఇది లోకేష్ గారు కనిపెట్టాడు, మా అబ్బాయి దీన్ని పనిపెట్టాడు, 4 పార్టీలు కలిసి టీఆర్ఎస్, నువ్వు సిపిఐఎం సిపిఎం కలిసి మహాకూటం పెట్టి ఆల్ ఫ్రీ బాబా అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నిన్న. అన్ని కూడా ఆల్ ఫ్రీకి ఇస్తానని చెప్పినా కూడా రాజశేఖర రెడ్డి గారు 4 కేజీలు ఇచ్చేటువంటి బియ్యం 5 కేజీలు ఇస్తాను నేను ఎన్నికల్లో గెలిస్తే, 7 గంటలు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ని రైతులకి 9 గంటలు ఇస్తే, రెండే చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. అయినా కూడా 2009లో రాజశేఖర రెడ్డి గారు నమ్మి గెలిపించారు. ఎందుకంటే నువ్వు దొంగవే 420 గాడు అని 2004 9లోని రాష్ట్రపతికి తెలుసు. 2014లో ఏం చేశావు?
650 వాగ్దానాలు ఇచ్చావు. 650 వాగ్దానాలు ఇచ్చింది సరిపోక పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నావు, మోడీ గారిని తెచ్చుకున్నావు, బీజేపీ అలయన్స్ పెట్టుకున్నావు. వాళ్ళిద్దరితో కూడా చెప్పించావు. నరేంద్ర మోడీ గారు వచ్చి డయాసిమే చెప్పాడు, చంద్రబాబును గెలిపించండి, నేను ప్రధానమంత్రిగా ఈయన ముఖ్యమంత్రిగా మీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాది అని మోడీ గారు చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, నేను ప్రశ్నిస్తా చంద్రబాబుకు ఓటేయండి, చంద్రబాబు గతంలో తప్పులు చేస్తే చేస్తుంటాడు, నేనుంటాను, నేను ప్రశ్నిస్తాను, మీ తరపు నేనుంటానని చెప్పి దొంగ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు ఓటేయించాడు. ఈయన ప్రశ్నించలో ఆయన పట్టించుకోలా. ఈయన 650 వాగ్దానాలు గాలికి వదిలేశాడు. గాలి నాయుడు చంద్రబాబు నాయుడు 5 సంతకాలు పెడతా ఉన్నాడు ఎన్నికలు అవగానే. ఏంటి 5 సంతకాలు? రైతులకి 87,000 కోట్ల రూపాయల అప్పు రద్దు చేస్తా ఫస్ట్ సంతకం అన్నాడు. ఎంత రద్దు చేశాడండి? 8,000 కోట్లు చేశాడా? 87,000 కోట్లలో 8,700 కోట్లు 10% చేశాడా? కనీసం 10% కూడా చేయలే. అది అయిపోయింది. డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు అన్నాడు. డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేశాడా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ రద్దు అని చెప్పాడు. రద్దు చేశాడా? కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యుత్ అని చెప్పాడు. గవర్నమెంట్ స్కూల్స్ గాలికి వదిలేశాడు. లక్షల లక్షల రూపాయలు ఫీజులు పెంచుకుంటాయి. కాలేజీలకి స్కూల్స్కి పర్మిషన్ ఇచ్చాడు. స్కూల్స్కి అయితే 5 పైసలు బిల్లు ఇవ్వలేదు చదువుకునే పిల్లలకి. కాలేజీలో చదువుకునేటువంటి పిల్లలకి 33,000 ఇచ్చాడు. 110,000 ఫీజు తీసుకుంటే ఇటు 33,000 ఇస్తాడు. ఆరోగ్యశ్రీ సంఘ నాకు ఇచ్చేశాడు. 108 షెడ్లు పంపించేశాడు. 104 షెడ్లకు స్క్రాప్ పంపేశారు. ఏం చేశాడు 650 వాగ్దానాల్లో? రైతులకి చేయలే, మహిళలకి చేయలే, ఎవరిని? యువతకి ఏంటి నిరుద్యోగులకి 2,000 ఇస్తా అని చెప్పాడు 2014లో. ఎప్పుడు ఇచ్చాడండి? 2019 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇచ్చాడు 10 లక్షల మందికి. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉద్యోగం లేనటువంటి యువత ఉంది. ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పాడు. ఎవడికన్నా ఒక ఉద్యోగం ఇచ్చాడు ఈ పప్పుగాడికి వెదవకు తప్పించి. నిరుద్యోగ వృత్తి 10 లక్షల మందికి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 2019 ఇచ్చాడు. ఈరోజు చెబుతాడు పెన్షన్ నేనే చేసిన తమ్ముళ్ళు 2,000 అని చెప్పి. నువ్వు అధికారంలోకి వచ్చినాక 2014లో అక్టోబర్ 2 దాకా 200 ఇచ్చావు పెన్షన్ 5 నెలలు. మేలో నువ్వు అధికారంలోకి వస్తే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 నెలలు 200 రూపాయలు నువ్వు ఇచ్చింది పెన్షన్. 5 నెలలు కలిపి 1,000 రూపాయలు ఇచ్చావు. ఆ తర్వాత 2019 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పని మేది కూడా ఈయన కలిపేసిన 5 నెలలు 5 రోజులు 10,000 ఇచ్చాడు. 10,000 11,000 మధ్యలో 50 నెలలు 50,000 ఇచ్చాడు. నువ్వు ఒక పెన్షన్ దాడికి ఎంత ఇచ్చావు? 60,000 రూపాయలు ఇచ్చావు. 37 లక్షల మందికి 60,000 రూపాయలు ఇచ్చావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 64 లక్షల మందికి 2,250 అధికారంలోకి వచ్చినాక ఆ సంవత్సరం 2,750 ఇప్పుడు 3,000 రూపాయలు పెంచుతున్నారు. అంటే యావరేజ్ 2,500 64 లక్షల మందికి ఇచ్చాడు. 60 నెలలు ఇంటూ 2,500 ఎంత? 1,50,000. ఒక పెన్షన్ దారుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బు 1,50,000. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు 60,000. 37 లక్షల మందికి 22,000 కోట్లు చంద్రబాబు ఇస్తే ఈ రాష్ట్రంలో వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి 5 సంవత్సరాలు 22,000 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 97,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు ఏ పెన్షన్ రూపంలో. నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి 18,750 రూపాయలు ఇస్తున్నాడు. అంటే నెలకెంత? 1,500 పైన. ఇప్పుడు 1,500 ఇస్తానని చెబుతున్నాడు. చదువుకునేటువంటి విద్యార్థులకి మగ అయినవచ్చు, ఆడవచ్చు, వసతి దీవెన, విద్యా దీవెన స్కూల్ పిల్లలకి, స్కూల్ ఆధునీకరణ చేయటం. గతంలో చదువుకునేటువంటి పిల్లలకి 5th క్లాస్ దాటినాక ల్యాప్టాప్లు ఇస్తానని చెప్పాడు ప్రతి విద్యార్థికి. ఎవరికన్నా ఇచ్చాడా ఈ విధవ? ఒక్క ల్యాప్టాప్ ఇచ్చాడు ఎవరికన్నా? కేజీ నుంచి పీజీ దాకా ఎవరికన్నా ఉచితంగా విద్య ఇచ్చాడా? గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ మూసేసి పాడిపడిపోయేటట్టు చేశాడు.
ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎన్టీ రామారావు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ 7 ఏళ్ళు కూడా నేను వెనకాల ఉండి నడిపా. రామారావుకి ఏం తెలియదని చెప్తాడు. ఈరోజు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు ఓటేయండి, నేను నిరుపేదలను ధనవంతులు చేస్తాను. ఈ 14 ఏడు ఎవరి సంఖ నాకెవరు? నువ్వు ఈ 14 సంవత్సరాలు ఎవరి సంఖ నాకెవరు? సెంటు స్థలం ఇస్తే సమాధి కట్టుకోవాలి, లేకపోతే శ్మశానం అని చెబుతున్నావు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేద ప్రజలు ఇల్లు లేకుండా ఎందుకున్నారు? నువ్వు ఎందుకు ఇవ్వలా? ఇప్పుడు కొత్తగా వచ్చి ఇస్తానని చెబుతావు, బుద్ధి లేదు. అన్ని గాలి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, రారారు గురించి ఒక నిమిషం మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అరగంట తిడతాం, మమ్మల్ని తిడతాం, చంద్రబాబు గారు ఇంద్రుడు, చంద్రుడు పోటుగాడు, ఈడ పెద్ద కత్తి రామదాస్ అని చెప్పి సొల్లు కబుర్లు ఇవ్వడం వాడి గురించి. ఈ స్క్రాప్ నా కొడుకులు, ఎప్పటికీ సర్పంచ్ కాదు కదా, వార్డు ఫైవ్ మెంబర్లు కూడా గెలవ నా కొడుకులను తీసుకొచ్చి డయాసిల్ మీద మాట్లాడుతాం. ఇదని మానాడు ఇంటి నారారు జయంతి, వంద జయంతి, ఆయనకు గెలవని ఇవ్వాలంటే